రవిపాలెం బాయ్స్ గురించి నీకు తెలియదు, సంగి వలస బాయ్స్ లేదు గర్ల్స్ లేదు, ఎప్పుడు వచ్చినా దుమ్ము దులిపిడిగా. पता है मैं कौन हूँ? शंकर उस्ताद स्मार्ट शंकर. Anyway, you know, now, brother, we always celebrate, we love to celebrate with you guys. We have celebrated Ugadi, we have celebrated Vinayak Chavati, now we are celebrating New Year. That is the reason I say Sashi is not a brand, it's an emotion, that's a family emotion. It's a pure bonding of family emotion we have. And tops of it, I just want not only give you a good marks and a good career, we also want you to take a great memories and good people, good instants and great friends from this campus or from this family. Actually, this program is conduct the సారే అసలు ఒప్పుకోలేదు. ఈ ప్రోగ్రామ్ క్రెడిట్ మొత్తం కూడా 100% కేవలం నరేంద్ర సార్ది క్రాంతి మేడం. ఇది ఓన్లీ ముఖస్థుతి కోసం కాదమ్మా చెప్పింది, నేనైతే అసలు వద్దని చెప్పాను. సార్ ప్రశాంతం పడుకుంటాం, రేపు ఎగ్జామ్ పెట్టుకుంటాం, మా ఎగ్జామ్స్ మాకు ఉంటాయి. ఆయన అక్కడికి వచ్చారు కేవలం ప్రోగ్రామ్ కోసం వచ్చారు, అర్థమమ్మా. మొత్తం ఆయన అంత మనం చేశారు కాబట్టి మనం చేశారు, నెక్స్ట్ రిజల్ట్ లో చూపించాలి. ఓకేనా? నెక్స్ట్ రిజల్ట్ చూపించాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మా రిజల్ట్ అంటే అందరి దగ్గర నుంచి ర్యాంకులు ఎక్స్పెక్ట్ చేయడం కాదు. దిస్ ఐ టెల్ యూ అగైన్ అండ్ అగైన్ టు ఎవ్రీ వన్, అందరికీ ఫస్ట్ ర్యాంక్ రాదు, అందరికీ సెకండ్ ర్యాంక్ రాదు. నీకు 60% వస్తే నువ్వు 70% తెచ్చుకుంటే నువ్వు అద్భుతంగా చేసినట్టే. అది మీ నాన్న సరిపోకపోవచ్చు కానీ మాకు సంతోషం. నువ్వు 70% అయితే 80% తెచ్చుకో, యువర్ దట్ ఈస్ యువర్ సక్సెస్. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు ఐఐటికి వెళ్ళాల్సినవి ఐఐటికి వెళ్తే చాలు, నువ్వు ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చి మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా చాలు, నువ్వు సంగీవాల్స జనరల్ స్టూడెంట్ ఐఐటికి వస్తే చాలు, ఐఐటిలో ఉన్నవాడు ఐఐటిలో నిలబడితే చాలు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సక్సెస్. మీ పేరెంట్స్ 90లు 100లు ఫస్ట్ ర్యాంకులు సక్సెస్ అవ్వచ్చు, ఇక్కడ అందరినీ చూస్తాం కాబట్టి మాకు తెలుసు. సో అట్లాంటి మంచి సక్సెస్ తీసుకురమ్మనేది ఆయన చెప్పిన మాట. చిన్న
లో రాబోతున్నారు. స్తోత్రం వాళ్ళు డ్యాన్స్ అనుకుంటుంది. లైట్ ఆన్ చేస్తా ఉన్నావు, ఏంటి వస్తాది? పుష్ప. పుష్పయానికి వస్తాది? పుష్ప అంటే ఫ్లోర్ అనుకుంటావా? సినిమా పిచ్చి బాగా పెరిగిపోయిందిరా నీకు. ఇప్పుడు న్యూటన్ గ్రావిటీ కనిపెట్టాడు కదా, దాన్ని బట్టి నీకేం అర్థమైంది? చెట్లంటా పుట్లని తిరిగితే ఏదైనా కనిపెట్టదు అర్థమైంది గురువు గారు. కనిపెట్టచ్చా? నువ్వు ఇప్పటివరకు ఏదైనా కనిపెట్టవేటి బాబు. ఇప్పుడు గురువు గారు మీరు మాకు అవకాశం ఇచ్చింది, రోజు స్కూల్కే రమ్మంటారు. ఎప్పుడైనా ఒక చెట్లంటా పుట్లని తెలియనిచ్చారా గురువు గారు? ఏదైనా కనిపెట్టండి. వెళ్ళు నల్లమల్ల అడవిలో కూర్చోయితే కూర్చోనా? హ్యాపీ న్యూ ఇయర్ క్రాంతి, హ్యాపీ న్యూ ఇయర్ రాధమ్మ, హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ స్టాఫ్, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్యామిలీస్, హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీబడి, ఎవ్రీ చిల్డ్రన్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మార్గం వయసులా సంగీతమే